సరే వాళ్ళలాగా మంత్రిని కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఉన్నా అంటే మా బీసీని అన్నారు మా బీసీని అన్నారు బా బీసీని అన్నారు అని చెప్పి అట్లాంటి రాజకీయం నేను చేయను. ఎందుకంటే బేసిక్గా అలాగనుకుంటే నేను కూడా బీసీనే. మాటకు వస్తే నన్ను ఎన్ని రకాల పోస్టులు పెట్టాలో ఎన్ని రకాలుగా నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయాలో చేస్తారు. అయినా అట్లాంటి చీప్ రాజకీయాలు నేను చేయను అనుకోండి. నిన్న కౌన్సిల్లో ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నేను వాళ్ళు చెప్పినట్టు ఎవరు అశోక్ బాబు చౌదరి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, దీపక్ రెడ్డి, ఇంకా లోకేష్ బాబు చౌదరి వీళ్ళేదో మాట్లాడుతున్నట్టు నేను రౌడీ, మహిళలు ముందుకు వెళ్ళి షట్టెత్తి ఏదో జిప్పిప్పానని నా మీద ఒక అలిగేషన్ చేశారు కదా. ఎస్, నేను మిమ్మల్ని అందువల్ల అందరికీ కూడా వీళ్ళకి ఒక సవాల్ విసురుతున్నా. మీరు నేను వస్తా కౌన్సిల్ చైర్మన్ గారి దగ్గరికి, నేను లెటర్ ఇస్తా సార్ ఆ వీడియో తీయండి చూపించండి అని. కౌన్సిల్ జరుగుతుండగా నేను ఈ విధంగా చేశానని వాళ్ళు అలిగేషన్ చేశారు, చూపించండి. ఏదైతే నేను వాళ్ళు చెప్పినట్టు షర్ట్ ఎత్తి మహిళల ముందుకు వెళ్ళి జిప్పిప్పానని ఏదైతే నా మీద పెట్టిన అలిగేషన్కి నేను రెడీ స్వీకరిస్తున్నా. అయితే ఈ అశోక్ బాబు చౌదరి, దీపక్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, లోకేష్ బాబు చౌదరిలు కూడా ఒక పని చేయమనండి. ఎందుకంటే ఒక బేస్లెస్ బురదేసేసి, ఎందుకంటే ప్రతి ఒక్క అడ్డమైన విధవకి నేను కనిపిస్తుంటా. ఎందుకంటే అనిల్ కుమార్ అగ్రెసివ్గా ఉంటాడు, గట్టిగా ఉంటాడు, కాబట్టి ఏ దేశం ఇతనికి సరిపోతుందిలే. ఏం మాట్లాడినా అనిల్కి అట్టయిపోతుంది, నా మీద బురదేసేసి కడుక్కోరా నాయన అని చెప్పి నా మీద వేసేస్తుంటారు కదా. వాళ్ళందరికీ చెప్తున్నా, వీళ్ళందరూ కూడా కౌన్సిల్ చైర్మన్కి ఒక లెటర్ ఇమ్మనండి. ఏమని, ఇది నిరూపించలేని ఎడల ఒకవేళ ఈ వీడియోలో ఎక్కడా కూడా మహిళల ముందుకు వెళ్ళి మేము చేసిన అలిగేషన్ కానీ మనం షర్ట్ ఎత్తి నేను చెప్పి చూపిన తెలిపితే మేము రాజీనామా చేస్తున్నాము అని సెపరేట్గా అన్కండిషనల్ రాజీనామా అని ఒక కాగితం ఒకటి ఇవ్వడం ముందు. ఎందుకంటే ఒక నా మీద ఒక బుర్ర చేసి ఇంత పెద్ద అలిగేషన్ చేసినప్పుడు నేను మహిళలు ముందుకు వెళ్ళి షర్ట్ ఎత్తి ఇన్ని చేశానని చెప్పిన వీళ్ళకి, అలాగే కౌన్సిల్ అలాగే రికార్డు నేను నడుస్తా సార్ తీయండి, కౌన్సిల్ జరిగేటప్పుడు మీరు కూడా ఉన్నారు అలాగే చూపించండి. నేను అలాగే చూపించిన తర్వాత వాళ్ళు కూడా ఇవ్వమనండి, వాళ్ళు కూడా ఇస్తే యాక్సెప్ట్ చేయమనండి అంతే కదా. ఇంతకన్నా నేను ఏ శిక్ష కన్నా నేను సిద్ధం. వాళ్ళు చెప్పినట్టు నేను మహిళల ముందుకు వెళ్ళి పనిచేసి ఉండి ఉంటే నాకు సంస్కారం ఉంది కదా, నేను సిద్ధం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయమనండి, ఇంతెందుకు, ఓపెన్గా ఇస్తున్నా ఈ నలుగురిని, లేకపోతే కట్టగట్టుకొని అందరినీ రమ్మనండి, అర్థ రోజులు ఇచ్చి ఇవ్వమనండి. కౌన్సిల్కి నేను పెడతా, ముందే లేక ఇవ్వమనండి రాజీనామాలకి. రెడీ ఉత్తగా ఊరికినే నేను ఒకడు దొరకతా మీక, బురదయేసేస్తే కడుక్కుంటా ఉంటాడు లేడు. నిన్నే ఇదే కౌన్సిల్లోనే గతంలో నా మీద ఒక అలిగేషన్ ఇస్తే దానికి కూడా ఇదే కౌన్సిల్లో సమాధానం చెప్తే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. నా మీద గతంలో వేసిన బెట్టింగ్ అలిగేషన్కి అదే పెద్దల సభలో నేను సవాల్ విసిరి చెప్తే కనీసం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఏమీ చేయలేక, నా మీద ఏమి వేయలేక, నన్ను ఏదో ఒక రౌడీ, నేను గూండా, వీళ్ళకన్నా నా ఆస్తులు దొబ్బేసి వందల కోట్ల రూపాయలు స్కాములు చేసి కేసులు పెట్టించుకున్న ప్రబుద్ధులు ఆ పక్క ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు నా గురించి. వీళ్ళు ఏంటంటే వేసేస్తే కడుక్కుంటాడు కదా అనిల్ కుమార్ యాదవ్, ఏది వేసినా రఫ్గా ఉంటాడు, గడ్డం పెంచుకుంటాడు, కాబట్టి అనిల్కి ఏది వేసినా సరిపోతుంది. ఏ నేను ఈరోజు అడుగుతున్న వాళ్ళందరికీ వేసిన ఈ బ్యాచ్కి అందరికీ ఏమయ్యా, నేను బీసీ కదా, ఏమయ్యా మీ ఒక్క అచ్చెం నాయుడు ఒకడే నా 151 కోట్ల రూపాయలు దోపిడీ చేసి కార్మికుల మందులు దొబ్బేసిన ఒకే ఒక్క అచ్చెం నాయుడు ఈ రాష్ట్రంలో బీసీ, ఆయన్ని అరెస్ట్ చేస్తే మాత్రం గొగ్గోలు పెట్టి బీసీలందరూ ఏకం కావాలి, బీసీ అందరూ ఏకం కావాలని గొగ్గోలు పెట్టిన మీరు, ఇట్లాంటి దుర్మార్గమైన ఇవి నేనేస్తున్నా, నేను ఒక బీసీనే కదా. ఈరోజు నేను విసురుతున్నా మీకు అశోక్ బాబు చౌదరి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, లోకేష్ బాబు చౌదరి నా మీద పెట్టే ఆల్ తీసుకున్నా కూడా ఒకే వాళ్ళ బ్యాచ్కి అందరికీ కూడా రండి, నేను సిద్ధం. మాట్లొద్దు, దాడి చేసింది మీరే మేం కాదా.
ఖచ్చితంగా దానికి సంబంధించి చేయాల్సిన విజ్ఞత ఎవడైనా లాస్ట్ కౌన్సిల్లో కూడా ఆ లోకేష్ బాబు గారు ఇంతకే చెప్పేది అతన్ని గూగుల్ కొడితే ఏమొస్తుందిరానాయన నీ పేరు అనే దానికి అందరికీ తెలుసు ఒకసారి చెప్తే వింటావు రెండోసారి మొన్న కూడా చెప్తే మొన్న నిన్న కూడా అదే పని ఏమన్నా అంటే మెసేజ్ చేసుకుంటున్నాడంట ఇందా ఇది చెప్పేదానికి కూడా స్పష్టంగా కౌన్సిల్ చైర్మన్ చెప్పాడు వీడియోలు ఆపండి అని చెప్పి కౌన్సిల్ చైర్మన్ మాట్లాడాడు ఇంతకన్నా బుద్ధులే దానికి ఏమన్నా మేము గట్టిగా మాట్లాడితే రౌడీజం ఇదే దీని అదే మేము చెప్పేది చేసే రౌడీజం స్పష్టంగా మా ఇష్టానుసారంగా చేస్తాము విధ్వంసం చేస్తాము రూల్ 90 తీసుకోవాల్సిందే నోటీస్ ఇచ్చిన 90 తీసుకోవాల్సిందే రూల్కి సంబంధం లేకపోయినా కౌన్సిల్ తీసుకోవచ్చు మేము అని చెప్పాడు ఆయన స్పష్టంగా ఆయన చెప్పలేదండి ఆయన ఈరోజు తిన్నగా చెప్పాడు ఆయనకంతా ఒకటే సార్ నాకు స్పష్టంగా అనిపిస్తుంది అనిమల్ రామకృష్ణుడు గారికి ఫస్ట్ నుంచి కూడా ఆయన 96లోనే ఎప్పుడో స్పీకర్గా ఉండి ఎన్టీ రామారావుని బోర్డు చేసి స్పీకర్గా ఘనమైన చరిత్ర ఉందన్నమాట ఎన్టీ రామారావుని ఒక లెజెండ్గా ఒక దేవుడిగా అనుకున్న ఎన్టీ రామారావుని సభలో కన్నీళ్లు పెట్టించిన ఏకైక స్పీకర్ చరిత్ర పుటల్లో ఎక్కిన స్పీకర్ యనమల రామకృష్ణుడు గారు కాబట్టి అందరూ స్పీకర్లు కౌన్సిల్ చైర్మన్లు కూడా దరిద్రం కట్టిపోవాలా అందరూ కూడా చరిత్రహీనులు అయిపోవాలని కచ్చికట్టుకున్నాడు అతను అతను పగబట్టున్నాడు అనమాట పాపం షరీఫ్ గారు పెద్దలు షరీఫ్ గారి చేత మొన్న చూస్తే నాకు తెలిసి తప్పు చేస్తున్నానని తెలిసి కూడా నేను తప్పు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన బాధపడుతూ పెద్ద ఆయన చేయటం జరిగింది అందుకే నిన్న మరోసారి నిన్న ఈ సభలో నా ఇంకో దుర్మార్గం నా చేత చేయించకూడదు అని చెప్పి పాపం ఆయన వచ్చినట్లేడు పెద్ద ఆయన ఈరోజు పాపం చూస్తే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన్ని కూడా మరోసారి అప్రోప్రియేషన్ బిల్లుని చరిత్రలో ఎవరైనా కూడా ఇది చేయకుండా పోయాడంటే పాపం ఆయన పెట్టాడనమాట ఆయనకు ఒక అలవాటు ఉందన్నమాట నేనెట్టా చరిత్ర నేను నాతో పాటు ఇంకొక కట్ట బ్యాచ్ను కూడా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు ఆయన